ఓం నమ శివాయ నమో ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయోనమో ఒటుక కాళభైరవాయనమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులందరికీ కూడా ఒక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్రుడు స్వక్షత్ర సంచార స్థితి వృచ్చిక రాశిలో కుజుడు స్వక్షత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవడం కుంభరాశిలో శనరస్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షత్రకారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు శన స్వామివారు స్వక్షత్రకారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ కాలాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం టో ప పి పు ష అణ ట పే పో అక్షరాల వారంతా కూడా కన్యా రాశి జాతకులు కన్యరాశి ఒక అధిపతి బుధుడు వీరికి రాశిలోనే కేతు సంచారం చేయడం వలన గతంలో జరిగినటువంటి పనులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేసే పనులలో భవిష్యత్తుపై ఎలాంటి ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు కనుక కారణం ఏమిటయ్యా అంటే గతంలో చేసిన చిన్న చిన్న తప్పులను దానివల్ల మీరు భారీ మూల్యం చెల్లించుకున్నారు ఎలాంటిగా ఆరోగ్యంగా ధనపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగాయి ఇప్పుడు మీరు ఆ పని చేయకుండా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఒక పద్ధతిగా ఉండబోతున్నారు ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి ఆలోచించాలి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే మీకు మీ కుటుంబానికి ఆరోగ్యానికి ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనస్థానంలో శుక్కుడు కారకంగా ఉండడం వల్ల మీ ఓపిక పట్టుదల ఆధ్యాత్మికత వలనే మీ యొక్క ధనం రెట్టింపు అవ్వబోతుంది తృతీయంలో కుజుడు సంచారం చేయడం వల్ల అన్నదమ్ముల నుంచి అక్కాచరల నుంచి తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు రాబోతున్నాయి అర్ధాస్తమ రవిబుద్ధ సంచార స్థితి ఉండడం వల్ల అష్టమితిది తిథి మీ జన్మ నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఆరవ స్థానంలో శనిచర స్వామి వారు సంచారించడం వల్ల నిత్యము ఏదో ఆందోళన ఏదో తెలియని భావము ఏది చేసిన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఏదో తెలియని బాధగా మీ యొక్క మనసులో ఉంటుంది అది ధర్మబద్ధమైనప్పుడు మీరు మీరు ఇంతటి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోగల సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము వివాహం చేసుకోవాలనుకున్న వారికి యోగదాయకము నూతన గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల యోగదాయకం అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఏదో తెలియని ఆందోళన వెళితే ఎప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరో అధికారాన్ని చెరాలిస్తున్నారో అని మీరు అనుకుంటూ ఉంటుంటారు కానీ అది మీరు బాధ్యతగా భావించండి అద్భుతమైన జీవనానికి స్వాగతం పలకండి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు గృహ భవన నిర్మాణ సేవ రంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులకు హోటల్ వ్యాపారాలస్తులకు సాఫ్ట్వేర్ వరకే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఇంకనూ ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అక్షయము అనగా నశించబడనటువంటిది కాళభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం గృహంలో కుష్మాణ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర మంత్ర తంత్ర పరాతంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరస్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆసక్తి గలవారు ఈ కింద నిమ్మని సంప్రదించి పొందగలరు ఈ యొక్క అక్షయపాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడు స్వామివారి యొక్క కంకణము ఉట్టి ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ స్వామి యొక్క దేవాలయంలో నలభై రోజు కూష్మాణ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళాభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు ఈ మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగే విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు చూచడం సూచనలు ఇవ్వడం జరుగుతుంది తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి పేరు యొక్క మొదట అక్షరం ఏం రాగలగాలి రాబోయే కాలంలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది కనుక వారి వారి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద మిమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కళవు వెంకటనాయక అన్నటిక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం